ఉద్యమం అయిపోయే టైంలో ఒక రోజు కేసీఆర్ కూతురు అమెరికాకి వెళ్ళి వాపస్ వచ్చింది. అమెరికాకి వెళ్ళి వాపస్ వచ్చి 2 నెలలు ఉంటుంది ఆమె, మళ్ళా పోతుంది. మళ్ళా పోయేట ఈ 2 నెలల లోపల ఆమెకు ఒక కారు కావాలి. తిరగనీకి కారు లేదు. నెత్తి పట్టుకొని కూర్చున్నాడు కేసీఆర్. అడ్డమైన వాళ్ళకి అందరికీ ఫోన్లు చేస్తా ఉన్నాడు, 2 నెలల కొరకు ఒక కారు కావాలని చెప్పేసి. కానీ నేను ఒక మాట చెప్పిన, అరే ఎవరికి అడిగితే ఎవరు కారు ఇస్తారు భయ్, 2 నెలల కొరకు ఏం కావాలన్నా చెప్పు, నా బిడ్డ లేక ఆమె కాబట్టి నేను ఆమెకు కారు ఇప్పిస్తానని చెప్పి చెప్తే, వాడు సంతోష్ అనేటోడు ఏ కారు కావాలని ఆమెకు చెప్పరా అంటే, ఆమెకు కోరిక కూడా కోరిండు, ఉట్టి పుణ్యానికి ఇచ్చేదాన్ని కూడా కోరిండు. ఆమెకు ఫోర్డ్ ఐకాన్ అంటే చాలా ఇష్టం అంకుల్ అన్నాడు. నేను ఆమె వచ్చిన రోజు షోరూమ్ బండి ఫోర్డ్ ఐకాన్ తీసుకొచ్చి ఆడ పెట్టిన. అయితే ఆ రోజు నుండి 10 సంవత్సరాల లోపల ఎన్ని వేల కోట్లు లక్షల కోట్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి అనేది మాత్రం గమనించాల్సిన అవసరం ఉన్నది. అది గుర్తు చేయాలి. నేను అది కూడా ఎందుకు గుర్తు చేయాలని చెప్తున్నానంటే, సునామీ వస్తుంది, కేంద్రంలో మన ప్రభుత్వం ఉన్నది, తర్వాత ఒక్కొక్క వనగండ్ల వారే వర్షం వస్తుంది, ఫ్లడ్స్ వస్తాయి, అదేవిధంగా ఎర్త్ క్వేక్స్ వస్తాయి. ఇవి వచ్చినప్పుడు ఎవరు వస్తారు? కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి ఏ రాష్ట్రమైనా సరే అది నివారించి వాళ్ళకి సహాయం చేస్తుంది. సునామీ కంటే ఎక్కువ, ఎర్త్ క్వేక్ కంటే ఎక్కువ ఈరోజు కేసీఆర్ గారు కుటుంబం ఈరోజు కరప్షన్ చేస్తే ఎందుకు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి ఆ దాన్ని ఆపడం లేదనేది ఈరోజు ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు నేను ఒక్కరిని ప్రశ్నించలేను. ఈరోజు జనమంతా కూడా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా, కేంద్ర ప్రభుత్వం ఈరోజు సునామీ వస్తే ఎట్లయితే ఆపుతా ఉన్నదో, ఈరోజు కేసీఆర్ అవినీతిని ఎందుకు ఆవడం లేదని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ ప్రశ్నకు తప్పకుండా కేంద్ర ప్రభుత్వం, మోడీ గారు, అదేవిధంగా ఈరోజు అమిత్ షా గారు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. తర్వాత ఇంకో ముచ్చట, ఇక చివరికి ఒక ముచ్చట చెప్పి ఆపేస్తా. ఒకటి ఏంటంటే, ఈరోజు బీఆర్ఎస్ను మొత్తం దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తాని, వ్యాపింపజేస్తా అని చెప్పేసి అంటున్నారు చాలామంది రాజకీయ నాయకులందరూ కూడా. అరే వీడు బీఆర్ఎస్ మొత్తం దేశమంతా పెడతాడేమో అని చెప్పి కొంచెం భయంలో పడ్డారు. ఎవ్వరు కూడా బీఆర్ఎస్ ఈ దేశంలో ప్రచారం జరుగుతుందని, ఈ దేశంలో పూర్తిగా బీఆర్ఎస్ వస్తుందనే మాట ఎవరు కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎవరు దాని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. దానికి ఒక ఎగ్జాంపుల్ ఉన్నది నా దగ్గర. ఒకసారి ఢిల్లీలో ఉద్యమ టైం లోపల ఈ కేసీఆర్ అనేటోడు ఇంట్లో బాగా తాగి కింద పడిపోతే నడుములు ఇరిగిపోయినాయి. నడుములు ఇరిగిపోతే ఆ రోజు దవాఖానలో తీసుకుపోయినాం, అయిపోయింది, అంత అయింది. అయితే పాపం శరద్ పవార్ గారు ఆలోచన చేసి, శరద్ పవార్ ఆ రోజు ఎన్సీపీ అధ్యక్షులు, హైదరాబాద్లో ఉన్న ప్రభాకర్ రెడ్డి గారిని, శరద్ పవార్ గారు నేను వస్తున్నా ఆయనకు చెప్పు, ఆయన కొంత మేలు జరుగుతుంది, నేను వస్తే ఆయనను పరామర్శించి నీకు వస్తానని చెప్పేసి అన్నాను. ప్రభాకర్ రెడ్డి గారు వచ్చారు, కోయడ ప్రభాకర్ రెడ్డి గారు. ప్రభాకర్ రెడ్డి గారు మా కేసీఆర్ ఇంటికి వచ్చి శరద్ పవార్ గారు వస్తానంటున్నారు అని చెప్పి చెప్తే, ఆ రోజు లేదు లేదు ఈరోజు వద్దు, రేపు రమ్మానని చెప్పింది. రేపు రమ్మానని చెప్తే సరే మంచిదని చెప్పేసి ఆయన పాపం రెడీ అయి కూర్చున్నాడు. వాడు పిలవకుండా కూడా పోతాం, కానీ పిలిస్తే నేను వస్తాను చెప్తా కూడా రేపు రమ్మంటున్నాడు, సరే తీయ అని చెప్పేసి ఆ రోజు ఆగిపోయిండు. మళ్ళా తెల్లారి నెక్స్ట్ డే మళ్ళా ప్రభాకర్ రెడ్డి వచ్చాడు, ముందు వచ్చి ఆయనను ఆహ్వానించుదామని చెప్పేసి వస్తే హాస్పిటల్ ఇంట్లోనే ఉండి హాస్పిటల్కి పోయిండని చెప్పని చెప్పిండు. చెప్తే మీరు అందరు పెద్ద మనుషులు ఒక మాట వినాలి సార్, మేరా ఏక్ బాత్ సున్నా, ఒక మాట ఏం చెప్పిండంటే, ఓ చూతే ఉనే రాజకీయానికి వాడు పనియడు చూతే, అగర్ మై ఆకే ఉనుకు ఆయన పరామర్శిస్తే, నేను వచ్చి ఆయనను పరామర్శిస్తే తెలంగాణ ఉద్యమానికి మేలు జరుగుతుందని చెప్పేసి నేను వద్దామనుకుంటున్నా. బట్ ఏ చూతే ఇనుకు రాజకీయమే నయాత పోతే ఆ రోజు ఉజ్దిన్ శరద్ పవార్ పోలే.
శరద్ పవార్ అప్నా కంట్రీ మే ఇంపార్టెంట్ లీడర్ హై, సీనియర్ లీడర్ హై, ఉనే సర్టిఫై కరా ఏ చూతే కిదర్ బి కామెంట్ అసలు రాజకీయం పనికిరాడు అని చెప్పేసి శరద్ పవార్ సర్టిఫికెట్ ఇచ్చిండు. కాబట్టి ఈ బీఆర్ఎస్ అనేది ఏడున్నదో గానే ఆగిపోతుంది. ఎవ్వరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు, ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఇవి రెండు మాటలు. తర్వాత చివరిగా మీటింగ్ పెట్టుకున్నారు ఏం చేసిండ్రు అని చెప్పేసి అంటారు. కాబట్టి మేము ఈ ప్రాంత వాసులుగా, ఈ ప్రాంతానికి 30 సంవత్సరాల నుండి ఈ ప్రాంతంలో ఉన్న వ్యక్తులుగా, భారతీయ జనతా పార్టీ రేపు ప్రభుత్వం ఏర్పడితే ఉచిత విద్య ఉచిత వైద్యం అన్నిటికంటే ముఖ్యమైనది. ఉచిత విద్య ఉచిత వైద్యం ఇస్తాం. ప్రతి కుటుంబానికి ఇల్లు ఇస్తాం, ఇళ్ళ స్థలం ఇస్తాం. తర్వాత 5 సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తికి కూడా ఈరోజు 2000 ఇస్తున్నాడు, మేము 4000 పెన్షన్ ఇస్తాం. తర్వాత నిరుద్యోగ భృతి అని చెప్పేసి కథలు చెప్పిండు, కానీ నిరుద్యోగ భృతి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇక్కడ ప్రభుత్వం ఏర్పడితే డెఫినెట్ గా నిరుద్యోగ యువకులకు అందరికీ కూడా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియపరుస్తున్నా. వికారాబాద్ లో ప్రాంతానికి మా వికారాబాద్ కు అందరు వస్తున్నారు, చెప్తున్నారు, పోతున్నారు. వికారాబాద్ కు రింగ్ రోడ్ అవసరం ఉన్నది వికారాబాద్ కి, ఎందుకంటే చుట్టూ కూడా రైల్వే లైన్ ఉన్నది కాబట్టి ఎక్కడ పోయినా సరే రైల్వే క్రాసింగ్స్ ఉన్నాయి కాబట్టి రింగ్ రోడ్ కావాలని చాలా సంవత్సరాల నుండి కోరుకుంటున్నాం. వికారాబాద్ కు రింగ్ రోడ్ ఇప్పించాలని చెప్పేసి అమ్మ మేడం మీరు అమిత్ షా మీరు మాట్లాడేటప్పుడు వికారాబాద్ కు రింగ్ రోడ్ కావాలని చెప్పేసి మీరు అడగాలి. తర్వాత చాలా సంవత్సరాల నుండి ఊరిస్తున్నారు పాలమూరు రంగారెడ్డి జిల్లా, పాలమూరు రంగారెడ్డికి నీళ్ళు వస్తాయని చెప్పేసి అందరు రైతులు ఇప్పటి వరకు విని వేసారిపోయినారు. కానీ నేను ఒక మాట చెప్తున్నా, ఈరోజు మన ఈ యొక్క చెవెల ప్రాంతంలో ఉన్న ప్రతి లీడర్కు నాయకులకు చెప్తున్నా, మన యొక్క భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ మరుక్షణంలో ఈ యొక్క పాలమూరు రంగారెడ్డి జిల్లాను ఖచ్చితంగా దాన్ని ప్రారంభం చేస్తాం, నీళ్లు రైతులకందరికీ కూడా నీళ్లు ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పేసి మీకు అందరికి కూడా తెలియపరుస్తూ మనకు ఈ విధంగా ఈరోజు మీరు అందరూ కూడా కసుకొని ఉన్న మాట నేను మళ్ళొకసారి గుర్తు చేస్తున్నా. మనకిరోజు భారతీయ జనతా పార్టీ వస్తేనే మాత్రం ఈరోజు ప్రజలకు మేలు జరుగుతుంది, నీతివంతమైన పరిపాలన జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా కసితోని కేసీఆర్ గారిని తొక్కి చంపే విధంగా రేపటి ఎన్నికల్లో పనిచేయాలని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, అదేవిధంగా ఈరోజు కసితో వచ్చేసిన నా అన్నదమ్ములకు అక్కజల్లన్లకు మరొకసారి హృదయపూర్వక అభినందనలు నమస్కారాలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాము. జై హింద్.